హలో, వెల్కమ్ టు లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చే వీడియో ఏమిటంటే దొండకాయ ఫ్రై ఇంకా పచ్చి పులుసు, తెలంగాణ స్పెషల్ అన్నమాట. కాంబినేషన్ రెండు వచ్చి అవి చేయబోతున్నాను. చూస్తున్నారండి వీడియోస్? చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. చూడండి, దొండకాయ మంచిగా వాష్ చేయాలి సాల్ట్ వాటర్లో. రెండు సార్లు కడిగి పొడుగ్గా కట్ చేయాలి. కొంతమంది రౌండ్గా కూడా కట్ చేస్తారు, నేను పొడుగ్గా కట్ చేశాను. దొండకాయ ఫ్రై బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ స్టైల్లో చేస్తారు కదా అందరూ. దొండకాయ కట్ చేసుకోవడం అయిపోయింది, ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కట్ చేశాను. ఇంకా పాన్ పెట్టి ఆయిల్ వేయడమే లేటు. ఆయిల్ 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. దొండకాయ ఫ్రై అంటే పప్పుచారులోకి బాగుంటుంది, సాంబార్లోకి బాగుంటుంది, రసంలకి బాగుంటుంది, ఇంకా తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసుకి కూడా సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్. ఆయిల్ వేస్తున్నాను, చూడండి. అయితే మాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ, వెహికల్స్ పోతూ ఉంటాయి. ఆ సౌండ్ నా వాయిస్ కంటే ఎక్కువ వెహికల్ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది అన్నమాట చూసే వాళ్ళకి, మీకు వీడియో చూసే వాళ్ళకి. ఏమనుకోవద్దండి, తప్పదు. ఇంకా ప్రతి వీడియో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా మా రోడ్డు మీద వెహికల్ సౌండ్ అయితే తప్పకుండా వినాలి మీ అందరూ. ఇప్పుడు నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర వేయాలి. దొండకాయ ఫ్రై కదా, ఏ ఫ్రైలోకైనా ఆవాలు జీలకర్ర వేయాలి. కొంతమంది వేయరు, ఒక్కొక్కరు వేస్తారు, నేను కూడా వేస్తాను అన్నమాట. మంచిగా ఫ్రై అయినాక దొండకాయ కూడా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అవుతూనే ఆనియన్స్ మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందా మీ అందరికీ? ఫ్రై అవుతుంది ఆనియన్. నెక్స్ట్ దొండకాయ వేయబోతున్నాను ఆయిల్లో. చూస్తూ ఉండండి, అయితే మీకు ఈ గ్యాప్లో నేను ఒక పొడుపు కథ వేయబోతున్నాను.
దాన్ని విని మీరు ఆన్సర్ చెప్పండి కామెంట్లో. చూస్తున్నారా, దొండకాయ వేయాలి. దొండకాయ వేసినాక ఒక 5-10 నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తేనే ఫ్రై టేస్ట్ వస్తుంది కర్రీ. ఇంకా ఏంటంటే పొడుపు కథ వచ్చి కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరుచుకున్నా చప్పుడే రాదు. దీనికి ఆన్సర్ చెప్పండి కామెంట్లో. నేను వేసిన పొడుపు కథ కరెక్టే అయితే మీరు కూడా ఆన్సర్ చెప్పండి. చూస్తుండండి, దొండకాయ ఫ్రై అవుతుంది. ఇంకా ఎట్లా ఉన్నాయండి వీడియోస్, బాగున్నాయా? కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడము. షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. ప్రతి వీడియోలో చెప్పేది ఇదే అండి, సబ్స్క్రైబ్ చేయండి అని మర్చిపోకుండా చేయండి కొంచెం. వాయిస్ డిస్టర్బెన్స్ ఏదైనా వస్తే సారీ అండి అందరికీ. వెహికల్ సౌండ్ చాలా వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించినట్టు కానీ తప్పదు ప్రతి వీడియోలో అంతే. ఇంకా ఈ గ్యాప్లో పచ్చి పులుసు చేసినాను చూడండి, దొండకాయ ఫ్రైకి కాంబినేషన్ పచ్చి పులుసు. ఎట్లా అంటే చాలా ఈజీ, అందరికీ తెలిసే ఉంటుంది. చింతపండు నానబెట్టి, కొంచెం నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి బాగా పిసికి పులుసు తీయాలి. పులుసు తీసి అందులో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసి వేయాలి, కొత్తిమీర కూడా. మంచిగా కలిపి టేస్ట్ చేయాలి. సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా అని చూసుకొని చెక్ చేయండి. తర్వాత తాలింపు వేస్తున్నాను పచ్చి పులుసులకి. తాలింపు అంటే ఏం లేదు, కొంచెం నూనె పోయాల, ఆవాలు జీలకర్ర వేయాల, అవి మంచిగా ఫ్రై అయినాక కరివేపాకు ఎండుమిర్చి వేసి కొంచెం పసుపు వేయాలి, అంతే. అదే తాలింపు. ఇంకా తాలింపు వేస్తే పచ్చి పులుసు రెడీ అవుతుంది. అయ్యిందా తాలింపు? ఎంతసేపు అయిపోయింది? అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను, అయిపోతుంది 2 నిమిషాలలో. వెయిట్ చేయండి, స్కిప్ చేయకండి. అయిపోయింది అయిపోయింది, వేడైంది ఆయిల్. ఇప్పుడు చూడండి ఆవాలు జీలకర్ర నూనెలో వేస్తున్నాను. మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది.
అయిపోయింది, రెడీ అయిపోయింది తాలింపు. పచ్చిపులుసులోకి నెక్స్ట్ పసుపు వేసినాను కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా తాలింపు అందులో వేయలేదు కదా, అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మంచిగా కలుపుకొని తాలింపు అందులో వేయాలి. ఇక తాలింపు అందులో పులుసులో వేసేటప్పుడు ఆ స్మెల్ పోకుండా తాలింపు వేసి అట్లనే కడాయి తిప్పి పెట్టేయాలి. అప్పుడు ఫ్లేవర్ పోకుండా పచ్చిపులుసులోనే ఉంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అట్లా గుండి చిన్నగా అయిపోయింది, కడాయి పెద్దగా అయిపోయింది. రెడీ అయింది పచ్చిపులుసు, తెలంగాణ స్పెషల్ పచ్చిపులుసు. రెడీ అయిపోయింది, తినడమే లేట్ ఇంకా. జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. దొండకాయ ఫ్రై కూడా రెడీ కాబోతుంది. ఇంకా పచ్చిపులుసులో కొంచెం కొత్తిమీర మర్చిపోయినాను, కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను. లాస్ట్లో వేసిన ఏం కాదు కొత్తిమీర, దాని ఫ్లేవర్ రావాలి అంతే. నెక్స్ట్ దొండకాయ ఫ్రై అయిందా చూద్దాం ఒకసారి. ఫ్రై అయింది, ఇప్పుడు ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాము ఒక 5 మినిట్స్. ఇది ఫ్రై కాబట్టి 1/2 కేజీ దొండకాయకి నేను 3 టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తో ఆయిల్ వేసినాను. ఉల్లిగడ్డ 1/2 ఉల్లిగడ్డ వేసినాను, పచ్చిమిర్చి ఒక 4-5 కట్ చేసి వేసినాను. 1/2 కేజీ దొండకాయ మళ్ళీ మంచిగా ఫ్రై అయినాక ఒక 1.5 స్పూన్ పసుపు, ఒక చిన్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ కారము అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసినాను. ఇంకొకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాము. ఫ్రై అయింది, ఇప్పుడు లాస్ట్లో మనము కొంచెం ధనియాల పొడి ఇంకా ఆమ్చూర్ పౌడర్ వేయాలి. ఇది ధనియాల పొడి కొంచెం వేస్తున్నాను, టేస్ట్కి ఫ్లేవర్కి బాగుంటుంది. నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ నేను ఇంట్లో డ్రై మ్యాంగో పీసెస్ ఉంటే పౌడర్ చేశాను, అది కొంచెం వేస్తున్నాను టేస్ట్ కోసం. మ్యాంగో టేస్ట్ వస్తుంది, బాగుంటుంది ఫ్రై. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి, అంతే రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై. తెలంగాణ స్టైల్ కాంబినేషన్,
దొండకాయ ఫ్రై, పచ్చి పులుసు. చూసారా ఎలా వచ్చింది ఫ్రై? బాగుందా? అయిపోయింది ఫ్రై చేయడము. నెక్స్ట్ పచ్చిపులుసు చూడండి ఎలా వచ్చింది. బాగుందా? సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఇలానే కాంబినేషన్స్ ఒకసారి చేసి చూడండి, తిని చెప్పండి ఎలా ఉందో. అయిపోయింది కర్రీ చేయడం. ఇది లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లక్షిత ఆస్తిక్ బ్లాగ్స్. ఇంకొంచెం ఉంది, ఆగండి, ఇంకొంచెం వీడియో చూడండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినారు. మా పిల్లలు వచ్చారు, స్కూల్ టైం అయిపోయింది. లక్షిత ఏడుస్తుంది ఎందుకో మరి. సరే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.